హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నువ్వుల గుత్తంకాయ ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని, అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, అరకప్పు నువ్వులు, అందులోనే పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఇలా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా. తర్వాత కడాయి పెట్టి అందులో సోంపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత గుత్తుగా కట్ చేసుకున్న గుత్తంకాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే చీరిన పచ్చిమిర్చి కూడా వేసుకుని, అలాగే 1 నిమ్మచెక్క కూడా ఈ వంకాయలో మనం పిండుకోవాలి. ఎందుకంటే వంకాయ మనకి ఎక్కడ విడిపోకుండా చక్కగా గుత్తులాగే ఉంటుంది. ఇలా పిండుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, అది కూడా గుత్తు వంకాయలో వేసుకుని, అందులో కొద్దిగా మిక్సీ జార్లో కూడా వాటర్ వేసుకుని ఆ వాటర్ తోటే మనం కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మనకి టేస్ట్ అనేది బాగోదు. లైట్గానే మనం వాటర్ వేసుకుని మొత్తం మసాలా అంతా వంకాయలకు పెట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ సిమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. తర్వాత మనకి నువ్వుల గుత్తు వంకాయ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూర మనం చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.